హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ క్యాన్సర్ ప్రోగ్రామ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఈ కీమోథెరపీ తర్వాత ఇన్ఫెక్షన్స్, దానికోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది దానికి సంబంధించిన టాపిక్ నేర్చుకుందాం. మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్లో కీమో డ్రగ్స్ ఇస్తారు. కీమోథెరపీ అంటే ఏం లేదు, మీకు రకరకాల టైప్ ఆఫ్ డ్రగ్స్ ఇంజెక్షన్ రూపంలో లేకపోతే టాబ్లెట్ల రూపంలో లేకపోతే ఐవి రూపంలో సెలైన్లో పెట్టేవటం, డెక్స్ట్రోజ్లో పెట్టేవటం ఇటువంటివి చేస్తారు. ఇవి బేసిక్గా మీకు కీమో డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే, మనం ఇదివరకే తెలుసుకున్నట్టుగా ఏదైతే ఈ క్యాన్సర్ అనేది సెల్ పుట్టుక, సెల్ యొక్క చావు, దీనికి సంబంధించిన ఎర్రర్స్ రావటమే, అవి ఆ ఎర్రర్ వచ్చిన కణాలు ట్యూమర్లుగా మారటమే క్యాన్సర్ అని ఇదివరకు మనం తెలుసుకుని ఉన్నాం. ఏవైతే ఈ ఎర్రర్ కరెక్షన్ ఏవైతే ఇవి ర్యాపిడ్గా డివైడ్ అయిపోయి పెరిగిపోతున్నాయో, సంఖ్య సెల్ మైటోసిస్ జరిగి కణాలు ఒక్కొక్క కణం రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు పదహారు ఇట్లా పెరిగిపోతా ఉంటాయి అనమాట, ట్యూమర్ సైజ్ పెరిగిపోతా ఉంటుంది. దీనిని ఈ ర్యాపిడ్ సెల్ డివిజన్ని స్లో చేయడానికి లేకపోతే సస్పెండ్ చేయడానికి అంటే ఆపేయడానికి ఫస్ట్ ఏవైతే ఈ కణాలు పుట్టుకుని ఆపేయాలి అంటే ఈ సెల్ డివిజన్ని సస్పెండ్ చేయాలి. దీనికోసం ఇచ్చే డ్రగ్సే కీమో డ్రగ్స్. కొన్ని రకాల కీమో డ్రగ్స్ ఏమో సెల్ డెత్ లైక్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ అంటారు, ఇటువంటివి మనకి సెల్ డెత్ని ఏదైతే మనకి క్యాన్సర్ కణాలు ఉన్నాయో అవి చనిపోవటానికి, అవి స్పీడ్గా చనిపోవటానికి పాయిజన్ ఇవ్వటం అనమాట, సైటోటాక్సిక్ పాయిజన్స్ అంటారు. ఈ పాయిజన్ ఇవ్వటం ఇటువంటిది ఇటువంటి డ్రగ్స్తో మనకి కీమో చేస్తారు. కాకపోతే ఆల్మోస్ట్ అన్ని రకాల కీమో డ్రగ్స్ వల్ల మనకి ఫస్ట్ ఏదైతే మనకి క్యాన్సర్ కణాల యొక్క పుట్టుక ఆగిపోవటమే కాదు, వాటి యొక్క సెల్ డివిజన్ ఆగిపోవటమే కాదు, మన యొక్క హ్యూమన్ మంచి కణాల పుట్టుక కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మనం సెల్ యొక్క డివిజన్ ఆపేస్తున్నాం, కొత్త సెల్స్ పుట్టకుండా దాన్ని ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని ఆపేస్తున్నాం. సో అటు క్యాన్సర్ కణాల పుట్టుక ఆగిపోతుంది, ఇటు మంచి కణాలు పుట్టుక ఆగిపోతుంది. మరి మంచి కణాలు పుట్టుక ఆగిపోతే ఏం జరుగుతుంది? మనకేంటంటే మన హ్యూమన్ బాడీలో ఎస్పెషల్లీ మన రక్త కణాలలో, బోన్ మ్యారో నుంచి వచ్చే కణాలలో మనకి ఏవైతే న్యూట్రోఫిల్స్ ఉన్నాయో, న్యూట్రోఫిల్స్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే మీకు 5 అవర్స్ నుంచి 5 డేస్ ఉంటుంది. రకాల ఆ న్యూట్రోఫిల్స్ యొక్క లైఫ్ స్పాన్ 5 to 5 అవర్స్ నుంచి 5 గంటల నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. మరి ఎప్పుడైతే మనం ఇచ్చిన డ్రగ్ ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు దాని యొక్క హాఫ్ లైఫ్ను బట్టి అది మన శరీరంలో మన రక్తంలో తిరిగినన్ని రోజులు కొత్త కణాల పుట్టుక జరగకుండా ఆపేస్తుంది. ఎప్పుడైతే అది కొత్త కణాల పుట్టుక ఆపేస్తుందో ఫస్ట్ మనకి ప్రతిరోజు రీజనరేట్ అయ్యేటటువంటి న్యూట్రోఫిల్స్ యొక్క కణాల పుట్టుక కూడా ఆగిపోతుంది. సో దీనివల్ల న్యూట్రోఫినియా వస్తుంది. న్యూట్రోఫినియా అంటే న్యూట్రోఫిల్స్ తగ్గిపోవటం. మనకి ఈ కీమోథెరపీలో ఫెబ్రిల్ న్యూట్రోఫినియా అంటారు. ఈ ఎప్పుడైతే ఫెబ్రిల్ న్యూట్రోఫినియా వచ్చిందో మనకి ఏవైతే న్యూట్రోఫిల్స్ తగ్గిపోయాయో, న్యూట్రోఫిల్స్ ఏంటంటే మనకి మెయిన్ మన ఇమ్యునో సిస్టంలో మెయిన్ సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మెయిన్ సెక్యూరిటీ గార్డ్స్ న్యూట్రోఫిల్స్. ఎప్పుడైతే మన రక్తంలో న్యూట్రోఫిల్స్ లేకుండా పోయాయో, మనకి ఫెబ్రిల్ న్యూట్రోఫినియా వచ్చిందో కీమో తర్వాత, అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియాతో పోరాడటానికి ఎటువంటి గార్డ్లు ఉండరు. అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి, ఎందుకంటే మన పెద్ద బేగులో బోల్డంత బ్యాక్టీరియా ఉంటుంది, మన రకరకాల ప్లేస్లో నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది, అట్లాగే యూరినరీ ట్రాక్స్లో ఉంటుంది, మనకి ఎక్కడైతే ఉన్న ఇటువంటి గట్లో ఉంటుంది, ఇటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా మన మీద ఎదురు తిరిగి మనం చంపేసే పరిస్థితికి వస్తుంది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. అట్లాగే ఇవే కాదు, మనలో ఉన్నవి ఏంటంటే మోస్ట్లీ మంచి బ్యాక్టీరియా ఉంటుంది, వాటికి కొంత విచక్షణ ఉంటుంది, మన కణాలతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. కానీ కొన్ని రకాల చెడు బ్యాక్టీరియా మన చుట్టూ గాలిలో, మన చుట్టూ ఉన్న గాలిలో, వాటర్లో, మన చుట్టూ ఉన్న రకరకాల
తినే పదార్థాలు, వీటన్నిటిలో బ్యాక్టీరియా ఉంటుంది, వీటన్నిటిలో ఫంగస్ ఉంటుంది. మన చుట్టూ ఉన్న గాల్లో, ఎందుకంటే ఒక ఆకు రాలిపోతే ఆ ఆకుని మట్టిలో కలిపేయాల్సింది బ్యాక్టీరియాను ఫంగసో. బూజులా కనపడే వాటిని ఫంగస్ అంటాం, ఈ బ్యాక్టీరియాలు అదర్ టైప్లో ఉంటాయి. ఇవి లేకుండా ఇదేంటంటే నిరంతర ప్రక్రియ. ఏదైనా ఒక జీవి చనిపోయిన తర్వాత లేకపోతే అది తేడా ఉన్నదాన్ని మట్టిలో కలిపేసే ప్రక్రియ కోసం ప్రకృతి బ్యాక్టీరియాని ఫంగస్ని పెట్టింది. కానీ దాంట్లో కూడా మనకి హాని కలిగించే బ్యాక్టీరియానేమో మన న్యూట్రోఫిల్స్ అడ్డుకొని మన బాడీలో ఎంటర్ కాకుండా చూసుకుంటాయి. మంచి బ్యాక్టీరియాని మాత్రం గట్లో ఇట్లా ఇటువంటి ప్లేసుల్లో పెరగటానికి వాటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనమాట వదిలేస్తాయి. ఎప్పుడైతే మనం కీమోథెరపీ తర్వాత న్యూట్రోఫిల్స్ దారుణంగా తగ్గిపోయాయో అప్పుడు మనం వీఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. మన ఫ్యాన్ మీద ఉన్న బూజో, మన ఇంటి గోడ మీద ఉన్న బూజో, లేదా మన బాత్రూంలో, స్పెసిఫిక్గా బాత్రూంలో, ఏదైతే మనం సెప్టిక్ ట్యాంకు, ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనుకోండి, ఈ అపార్ట్మెంట్లో మనం ఏదైతే బాత్రూమ్కి వెళ్తాం అదంతా కామన్ సెప్టిక్ ట్యాంక్ వెళ్తుంది. ఆ సెప్టిక్ ట్యాంక్ ఈజ్ క్లోజ్డ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్లో ఎప్పుడైతే మీకు మనం మన బేసిన్లో ఒక బకెట్ నీళ్లు పోయంగానే వెళ్ళి సెప్టిక్ ట్యాంక్లో ఆ నీళ్లు పడతాయి, ఆ నీళ్లు పట్టంగానే దాంట్లో ఉన్న ఒక బకెట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బయటకు వస్తుంది. ఆ ఎయిర్ మన బాత్రూమ్లు అన్ని అపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఫ్లాట్లోని బాత్రూమ్లు స్ప్రెడ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ స్టడీ మన కోవిడ్లో జరిగింది. కోవిడ్లో జరిగినప్పుడు ఒక ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కోవిడ్ ఉంటే ఈవెన్ లాక్డౌన్ ఉండి పీపుల్ కాంటాక్ట్లో లేకపోయినా అదర్ పీపుల్కి వచ్చింది, ఎలా వచ్చిందని చెప్పి చూస్తే ఈ రకంగా బాత్రూంలో స్ప్రెడ్ అయింది అనేది ఆ రోజు అనాలిసిస్లో తేల్చారు. అదే టైప్లో మనం ఎవరి ప్రతి ఒక్కరి గట్లో బ్యాక్టీరియా ఉంటుంది. మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు మన స్టూల్లో, మన పూప్లో ఈ బ్యాక్టీరియా ముందు కామన్ సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తుంది, ఆ తర్వాత ఎయిర్తో పాటు మళ్ళీ మిగతా బాత్రూంలోకి వస్తూ ఉంటుంది. ఇటువంటి బ్యాక్టీరియా ఎప్పుడైతే న్యూట్రోఫిల్స్ ఉన్న మామూలు హెల్దీ పీపుల్ని ఏం చేయవు, కానీ కీమోథెరపీలో ఎవరైతే న్యూట్రోఫిల్స్ 2000 కంటే తగ్గిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇవి ప్రాణాంతకం. సో ఒక కీమోథెరపీ తీసుకున్న తర్వాత అతని సిబిఇపిలో న్యూట్రోఫిల్స్ ఒక 4000 కంటే తక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2000 కంటే తక్కువ ఉన్నవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు బాత్రూమ్కి వెళ్తున్నారనుకోండి, వాళ్ళ బాత్రూమ్కి వెళ్లే ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మనకి ఇటువంటి స్ప్రేయర్ బాటిల్స్ తీసుకొని, దీంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట, మనకి మెడికల్ షాపుల్లో దొరుకుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్, 3% దొరికితే 3 2 times వాటర్, ఇది ఒక 1%, ఇది ఒక పోర్షన్ అయితే 2 portions వాటర్ పోసుకోవాలి, అంటే 3 times, అప్పుడు 1% ఆల్మోస్ట్ 1% అప్రాక్సిమేట్లీ కాన్సన్ట్రేషన్ వస్తుంది. అదే 6% మీకు హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరికింది అనుకోండి, 5 times వాటర్ పోసుకోండి. 5 times వాటర్ పోసుకున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ 1% కాన్సన్ట్రేషన్ వస్తాయి. ఆ 1% కాన్సన్ట్రేషన్ ఆల్మోస్ట్ విత్ ఇన్ 30 seconds లో ఇటువంటి బ్యాక్టీరియా ఫంగస్ ని హైడ్రోజన్ పెరాక్సైడ్ చంపగలుగుతుంది. సో ఎవరైతే కీమో చేసిన పేషెంట్ ఉన్నారో వాళ్ళు మన బాత్రూమ్కి వెళ్ళాలి అంటే మస్ట్ బి బేషను ఆ రూమ్ అంతా కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్తో స్ప్రే చేసుకొని ఒక 1 to 2 minutes ఆగిన తర్వాత డిజిన్ఫెక్షన్ అంటుంది, డిజిన్ఫెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ కీమో పేషెంట్ బాత్రూమ్కి వెళ్ళాలి. అట్లాగే అతనుండే రూమ్ మొత్తం కూడా స్ప్రే చేయటం, అతను వాడే బట్టలు, అతనికి ఇచ్చే బట్టలు, అతను ఎక్కడన్నా కూర్చోవాలి ఎక్కడన్నా పడుకోవాలి అంటే ఆ ఏరియా అంతా పెరాక్సైడ్తో స్ప్రే చేసి డిజిన్ఫెక్ట్ చేసిన తర్వాత కూర్చోవటం, ఇది ఒక ప్రక్రియ. అట్లాగే ఇప్పుడు ఒక పేషెంట్ బయటికి వెళ్తున్నాడు, కీమో తీసుకున్న పేషెంట్ కౌంట్స్ తక్కువగా ఉన్నాయి, ఇక నుంచి మనం న్యూట్రోఫిల్స్ తక్కువగా ఉన్నాయి లేకపోతే డబ్ల్యూబీసీ తక్కువగా ఉంది అనే దాన్ని కౌంట్స్ తక్కువగా ఉందనే టెర్మినాలజీ వాడుతూ ఉంటారు. కౌంట్స్, ఈ కౌంట్స్ తక్కువగా ఉన్నవాళ్ళు బయటికి వెళ్లేటప్పుడు మరి గాల్లో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇంటికాడ అంటే రూమ్ క్లీన్ చేసుకున్నాం లేకపోతే బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం, మరి బయటికి వెళ్ళినప్పుడు బయట మొత్తం అట్మాస్ఫియర్ అంతా క్లీన్ చేయలేం కదా. అటువంటప్పుడు ఏం చేయాలి, దీనికోసం ఏంటంటే మనకి ఎయిర్లో ఉన్న బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి మనకి మామూలుగా రూమ్లో అనుకోండి ఎట్లయితే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లియర్ చేసుకుంటామో
అట్ ది సేమ్ టైం మనం హెపా ఫిల్టర్స్ అని దొరుకుతాయి, మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. 8,000 కాడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఫిలిప్స్ కానీ లేకపోతే ఇతర మంచి బ్రాండ్లు కూడా ఉన్నాయి, ఎంఐ కానీ వీటిలో కూడా ఉన్నాయి. ఈ హెపా ఫిల్టర్లో ఏదైతే హెపా ఫిల్టర్ ఉందో దాని యొక్క పోర్ సైజు బిలో 300 మైక్రాన్ ఉంటాయి, 300 నానోమీటర్స్ ఉంటాయి. ఈ 300 నానో మనకి ఎస్పెషల్లీ మనకి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే, బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇప్పటి వరకు మనం గుర్తించినటువంటి బ్యాక్టీరియాలు కానీ ఫంగస్ కానీ అబౌవ్ 300 నానోమీటర్స్ సైజ్ ఉంటాయి. సో వీటిని హెపా ఫిల్టర్స్ సక్సెస్ఫుల్లీ ఫిల్టర్ చేయగలుగుతాయి. మాస్కులు N95 మాస్కులు ఉన్నాయి, ఇవి 300 నానో అబౌవ్ ఉన్న పార్టికల్స్ ని సక్సెస్ఫుల్లీ ఫిల్టర్ చేయగలుగుతాయి. సో బయటికి వెళ్ళినప్పుడు N95 మాస్కులు పెట్టుకోవటం, రూముల్లో లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఈ హెపా ఫిల్టర్స్ వాడతాం. అట్లాగే ఈ మాస్క్తో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మనం కిందకి పైకి అనుకుంటా ఉంటాం. సో ఎప్పుడైతే ఒకసారి దాన్ని మనం డిసిన్ఫెక్ట్ చేసుకోకుండా టచ్ చేసి ముక్కు టచ్ చేసామో, లేకపోతే అదర్ వేరే ప్లేస్ మనకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండే ప్లేస్ ఏదైనా టచ్ చేసామనుకోండి, మనం ఈ మాస్క్ పెట్టుకుని ఉపయోగం లేదు. ఈ మాస్క్ రెగ్యులర్గా తీసేయడానికి బాగా మెయిన్ కారణం ఏంటంటే ఈ మాస్క్ వల్ల లోపల చెమట పోస్తుంది. ఎప్పుడైతే చెమట పోసిందో పేషెంట్ ఆ చెమట తుడుచుకోవడానికో ఇంకో దానికో కిందకు లాగేస్తారు. సింపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మాస్క్ ఇలా పెట్టుకొని ఉంటే పర్లేదు, మనం ప్రతిసారి ఏం చేస్తూ ఉంటాం, ఇట్లా ఇట్లానే ఇట్లా అనుకుంటాం. ఇట్లా అనుకోగానే ఇక్కడ టచ్ అయిన ఏదైతే ఉన్నటువంటి బ్యాక్టీరియా మనకు పట్టుకోగానే లోపలికి వెళ్ళిపోయింది. సో మాస్క్ పెట్టుకుని ఉపయోగం లేదు. సో మాస్క్ వాడటం మనకి వస్తేనే మాస్క్ పెట్టుకోవాలి. ఒక్కసారి మాస్క్ పెట్టుకున్నాము అంటే దాన్ని తీయాలి అంటే, మాస్క్ని తీయాలి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ చేతులు కొట్టుకొని దీన్ని తీసేసి ఆ తర్వాత మళ్ళీ పెరాక్సైడ్ చేతితో కొట్టుకొని అప్పుడు ఒక 1 మినిట్ వదిలేసి 1 మినిట్ తర్వాత డిసిన్ఫెక్ట్ చేసుకుని 1 మినిట్ తర్వాత మనం పట్టుకుంటే అది వేరు. కానీ మామూలుగా డైరెక్ట్ మనకున్న అలవాటు ఏంటి, మాస్క్ పెట్టుకుంటారు. ఈవెన్ డాక్టర్స్ కూడా మాస్క్ పెట్టుకుంటా ఉంటారు, ఇదే పని మీద ఉంటారు, ఇదే పని అనమాట, పైకి కిందకి పైకి కిందకి. ఎందుకు అంటే మనది సమశీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి సమశీతోష్ణ మండలంలో ఉన్నటువంటి ఏరియా, ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో చెమట పోస్తుంది, ఈ చెమట పోసినప్పుడు తీసేస్తా ఉంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనుకున్నప్పుడు మనం ఏంటంటే, నేను డిఫరెంట్ ప్రొడక్ట్స్ కోసం నేను వెతికాను. వెతికినప్పుడు మనకి ఏరోపాడ్ అని చెప్పి మనకు ఒక బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ, వీళ్ళు ఈ ఏరోపాడ్ అని చెప్పి, ఇది ఛార్జబుల్ అనమాట, మెకనైజ్డ్, ఇది ఎలక్ట్రికల్ ఆపరేటెడ్, ఇది లోపల ఒక సిపియు లాంటి ఫ్యాన్ ఉంటుంది, అట్లాగే ఫిల్టర్ ఉంటుంది, హెపా ఫిల్టర్ ఉంటుంది. ఈ హెపా ఫిల్టర్ మనం ఆన్ చేసుకోగానే ఏమవుతుందంటే, ఈ మాస్క్ ఇదివరకు రెగ్యులర్గా ఇలా ఉండింది, ఈ రెగ్యులర్గా ఉన్నదానికి ఎయిర్ కనెక్ట్ చేస్తే ఇట్లా అన్నమాట. ఇంక ఇట్లా పెట్టేసుకున్నాము, ఇది ఎయిర్ ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి ఈ హోల్స్ లోంచి ఎయిర్ తీసుకొని ఇటు డెలివరీ చేస్తుంది. ఈ మధ్యలో ఫిల్టర్ ఉంటుంది. ఈ హెపా ఫిల్టర్ ఉండటం వల్ల మనకేంటంటే, ఎప్పుడు ఒక ఫోర్స్తో గాలి నెడతా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఫ్యాన్ లాగా గాలి లోపల తగులుతుందో మీరు ఇంక తీయాల్సిన పని లేదు, చెమట పోయేదు, తీయాల్సిన పని లేదు. రెండోది, మీకు బయట నుంచి వచ్చే గాలి మొత్తం కూడా ఫిల్టర్ అయ్యి లోపలికి వెళ్ళి, సో సక్సెస్ఫుల్లీ ఈ యొక్క బ్యాక్టీరియాని లేకపోతే ఫంగస్ని మీ కీమో చేసినప్పుడు మీ యొక్క సిబిపిలో, మీ యొక్క బ్లడ్ టెస్ట్లో న్యూట్రోఫిల్స్ 4,000 కంటే తక్కువ ఉన్నప్పుడు, రూమ్లో ఉంటేనేమో ఇదిగోండి ఇటువంటి హెపా ఫిల్టర్ ఉంచుకోవాలి, ఇటువంటి హెపా ఫిల్టర్ పెట్టుకొని రూమ్లో ఎయిర్ ఫిల్టర్ చేసుకోవాలి. అట్లాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఇటువంటి మాస్క్ పెట్టుకోవాలి. ఇటువంటి మాస్క్ పెట్టుకున్నందువల్ల ఇది 8 అవర్స్ ఛార్జింగ్ ఉంటుంది, 6 to 8 అవర్స్ ఛార్జింగ్ ఉంటుంది. ఇటువంటి రెండు పెట్టుకొని ఒకటి ఛార్జింగ్, ఒకవేళ యాక్సిడెంట్గా ముందు రోజు ఛార్జింగ్ సరిగ్గా అవ్వలేదో లేకపోతే ఇంకో ప్రాబ్లం వచ్చి
మనకి ఛార్జ్ అవ్వలేదు అన్నప్పుడు సింపుల్ గా ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేసేసుకోవచ్చు, ఇది పక్కన పెట్టేసి ఇంకో పీస్ తీసుకొని సేమ్ అటాచ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసుకుని రన్నింగ్ లోనే ఉంటుంది. సో మెయిన్ ఎప్పుడైతే మీరు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కో మీరు అవకాశం ఇవ్వలేదో, ఎందుకంటే నేను చాలా హాస్పిటల్ ఓపీలు నేను చూశాను, ఏమవుతుంది వీళ్ళకి కీమో ఇచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత రివ్యూ అంటారు, 1 వీక్ తర్వాత రివ్యూ అన్నప్పుడు లేకపోతే 3 రోజుల తర్వాత రివ్యూ అంటారు. ఈ రివ్యూకి వెళ్లేటప్పుడు వీళ్ళందరినీ జనరల్ ఓపీలో కూర్చోబెడతారు. ఆ జనరల్ ఓపీలో రకరకాల రోగాలతో రకరకాల పేషెంట్లు వచ్చి కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ రకరకాల బ్యాక్టీరియాలు, రకరకాల మన ఫంగల్ ఇన్ఫెక్షన్లో, లేకపోతే ఈ మెయిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి హాస్పిటల్ అక్వైర్డ్ అట్మాస్ఫియర్ లో ప్రాబ్లం ఎక్కువ అండి. సో ఐసీలో ఉన్నంత బ్యాక్టీరియా, ఐసీయూ వెంటిలేటర్స్ లేకపోతే ఆక్సిజన్ లైన్స్ లో ఉన్నంత బ్యాక్టీరియాను ఫంగస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరకదు. సో ఏంటంటే స్పెషల్లీ మీరు మీకు అక్కడ కొట్టేది ఏంటంటే ఓన్లీ డిజిన్ఫెక్షన్. మన ఇండియాలో ఇన్ఫెక్షన్ ఫ్రీ కీమో అంటే పెద్ద కామెడీ అయిపోయింది. మీకు అట్లాంటి ఏమైనా కావాలంటే 10 కోట్లు పెట్టి ఫారెన్ చేయించుకోండి సార్, ఇటువంటి ఇక్కడ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి ఒక జోక్లా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఆంకాలజిస్టులు మన ఇండియాలో. సో ఇవన్నీ కాదు, కానీ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్లకున్న మేనేజ్మెంట్స్, వాళ్లకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇట్ విల్ నాట్ అలౌ యూ టు గివ్ యూ ఇన్ఫెక్షన్ ఫ్రీ కీమో. సో పరిస్థితులు అర్థం చేసుకుని మనం అంత కోట్లు పెట్టుకోలేం కాబట్టి ఒక ఇది ఎంత మనకి 4000 రూపాయలు మనకి పడుతుంది, 4000 రూపాయల్లో వస్తుంది, 2 తీసుకున్నా 8000 రూపాయలు వస్తాయి. ఈ 8000 కూడా ఎంత, మీకు రేపు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక మెరోపినం కొట్టాలనుకోండి, మీకు 1.5 గ్రామ్స్ మెరోపినం ఆల్మోస్ట్ 1500 రూపీస్ 3 టైమ్స్ కొడతారు, అది 4500 ఒక్క రోజులో మీకు లేచిపోతాయి. అదే మీకు ఇంకా కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇస్తారు, చాలా కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఒక్కొక్కటి వైలు 8000 10000 ఉంటుంది, రోజుకి ఫార్మసీ బిల్ 50000 నుంచి 1 లక్ష రూపాయలు లెగిస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా మీకు ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక యాంబిజోమే పెట్టాలి, యాంబిజోమ్ మీకు 6000 నుంచి 8000 రూపీస్ ఒక ఆయిల్ ఉంది, ఒక ఇంజెక్షన్ కాస్టే 6000 నుంచి 8000 రూపీస్ ఉన్నాయి. అటువంటి వాటితో పోల్చుకుంటే ఈ మాస్క్ అనేది కీమో పేషెంట్ కి మాస్క్ అనేది ఎసెన్షియల్. ఈ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మాస్క్ ఒకటి కాదు 2 దగ్గర పెట్టుకోండి. అట్లాగే ఒక 8000 రూపాయలు పెట్టి రూమ్ లో హెపా ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ చేసుకోవడానికి హెపా ఫిల్టర్ పెట్టుకోండి. అట్లాగే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టుకోండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ పెద్ద కాస్ట్లీ ఏం కాదు, 10 రూపాయలకి బాటిల్ దొరుకుతుంది, 2 రోజులు వస్తుంది, ఇబ్బంది ఏం కాదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టుకోండి. సో ఈ ఇన్ఫెక్షన్ ఫ్రీ వాతావరణం మీరు ఓపీలోకి వెళ్లారు అంటే, ఒకసారి హాస్పిటల్లోకి వెళ్లారంటే ఈ మాస్క్ మీరు ఏ క్యాబ్ లోనే వెళ్తున్నారు, క్యాబ్లన్నీ బ్యాక్టీరియా ఫంగస్ తో నిండిపోయి ఉంటాయి. ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ చుట్టూ బ్యాక్టీరియా, ఎక్కడ మీ ఇంట్లో ఇంత క్లీన్ చేసుకునే మీ ఇంట్లో కూడా బ్యాక్టీరియా ఎక్కడ చూసినా ఉంటుందండి, మీరు తెచ్చుకునే కూరగాయల మీద ఉంటుంది, మీరు తెచ్చుకునే ప్రతి దాని మీద ఉంటుంది బ్యాక్టీరియా, ప్రతి దాని మీద ఉంటుంది ఫంగస్. ఒక్క 2 రోజులు తిన్నాను వదిలేసామనుకోండి ఎలా కూలిపోద్ది, ఈ బ్యాక్టీరియా ఫంగస్ కూడా పెడతాయి, ఏమైనా మనకు కనపడతాయా, ఉంటాయి గాల్లో ఉంటాయి, ప్రకృతి కోసమే ఉంటాయి అవి, కాకపోతే ఈ కీమో పేషెంట్స్ కి అవి హానికరం. సో ఈ కీమో మీద ఉన్న వాళ్ళు ఈ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి మీకు ఒక యాంపుటేషన్ లాంటిది కానీ స్టార్ట్ చేస్తే ఒక్కోసారి 6 నెలలు పెట్టాల్సి వస్తుంది, రోజుకి 2000 రూపాయలు వేయాలి, 6 నెలలు పెట్టాల్సి వస్తుంది, మీరు ఇంటికాడ కూడా మీరు డాక్టర్ నర్స్ అయిపోయి మీరు ఇంటికాడ పెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇన్ పేషెంట్కి అడ్మిట్ అయి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా యాంటీబయాటిక్స్ హై సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి హై డోసు, ఎందుకంటే ఈ కీమోలో రకరకాల బ్యాక్టీరియాలు, రెసిస్టెంట్ బ్యాక్టీరియాలు, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు దారుణంగా ఉంటాయి, పరిస్థితి ప్రాణాంతకంగా ఉంటాయి. మీకు కీమోకి ఎక్కువ డబ్బులు ఖర్చు కావండి, రేడియేషన్కి డబ్బులు ఖర్చు కావండి, మీకు ఓన్లీ ఇన్ఫెక్షన్ వస్తే దాని మేనేజ్మెంట్కి మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఎంత అంటే సింపుల్గా మీరు ఒక 20 రోజులు హాస్పిటల్లో ఉన్నారు అనుకుంటే 20 రోజులు ఒక 20 నుంచి 10 లక్షలు లేచిపోతాయి, సింపుల్గా లేచిపోతాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే. ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ 6 మంత్స్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది, చూడండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో. ఒకసారి మీకు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కీమో ముందుకు వెళ్ళలేరు,
కీమో ఆగిపోతుంది. కీమో ఆగిపోయి ఆల్రెడీ ఇదివరకు 2-3 సిట్టింగ్లు హాఫ్ సిట్టింగ్లు ఇచ్చారనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఆగిపోవడం వల్ల ఆ డ్రగ్స్ కి రెసిస్టెన్స్ వచ్చేసి మళ్ళీ క్యాన్సర్ తిరగబెడతది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇన్ఫెక్షన్స్ ఫ్రీ కీమో ఇండియాలో అందని ద్రాక్ష కాబట్టి అట్లీస్ట్ మన జాగ్రత్త మనం తీసుకోవాలి. మినిమం ఇన్ఫెక్షన్ కోసం ఈ హెపా ఫిల్టర్లు వాడతాం, ఈ ఎలక్ట్రికల్ మాస్క్స్ వాడతాం, అట్లాగే వీటన్నిటి మీద అవగాహన ఉండటం. మీ న్యూట్రోఫిల్స్ ఒకటి, ఎప్పుడు జైలు జీవితం ఇలాగే ఉండాలా కీమో పేషెంట్ లేదండి, 4000 నుంచి న్యూట్రోఫిల్స్ ఏవో ఉన్నాయనుకోండి, మీరు ఎక్కడ తిరిగినా ఇబ్బంది లేదు, న్యూట్రోఫిల్స్ కాపలాగాసేస్తాయి. సో అట్లాగే కొంతమందికి ఈ కీమో సివియర్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు, ఇదేంటి మీకు న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ అని ఎందుకు మాట్లాడుతుంది, వీటిది షార్టెస్ట్ లైఫ్ 5 అవర్సే ఉంటాయి, మళ్ళీ 5 అవర్స్ తర్వాత కొత్త న్యూట్రోఫిల్స్ రావాలి. ఎప్పుడైతే ఇచ్చిన డ్రగ్స్ కొత్త సెల్స్ ను పుట్టినవో ఇవి ఉండవు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ మీకు 1 వీక్ లో ప్లేట్లెట్లు అన్ని రీజనరేట్ అవుతా ఉంటాయి. ప్లేట్లెట్ల లైఫ్ స్పాన్ 1 వీక్, ఒకవేళ మీ సెల్ సైకిల్ 1 వీక్ మించి ఆపామనుకోండి ప్లేట్లెట్లు డ్రాప్ అయిపోతాయి, అందుకని మీకు మళ్ళీ ప్లేట్లెట్లు ఎక్కిస్తా ఉంటారు. అట్లాగే ఎర్ర రక్త కణాలు 120 డేస్ కి ఒకసారి రెడ్ బ్లడ్ సెల్స్ రీజనరేట్ అవుతా ఉంటాయి, కొత్తవి వస్తాయి పాతవి చచ్చిపోతా ఉంటాయి 120 డేస్ కి ఒకసారి మళ్ళీ కొత్తవి వస్తా ఉంటాయి, ఇట్లా లైఫ్ సైకిల్ ఉంటుంది. అట్లాగే కీమోలో పెద్ద ప్రాబ్లము మీకు ఎట్లాగైతే న్యూట్రోఫిల్స్ లోయెస్ట్ లైఫ్ సైకిల్ మీకు, అట్లాగే మన నోట్లో నోటి పోత, అట్లాగే మన పేగులు మొత్తం అండి, మన ఎసోఫాగస్ పేగులు, చిన్న పేగు, పెద్ద పేగు, వీటన్నిటికీ ఒక లైనర్ ఉంటుంది స్టమక్ లైనర్. ఈ లైనర్ కూడా every 2 days ఒకసారి రీజనరేట్ అవ్వాలి. every 2 days కి పాత చచ్చిపోతుంది, కొత్త చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సెల్ సైకిల్ మనం ఇంటర్ఫీర్ అయ్యి ఆపేసామో ఈ లైనింగ్ కూడా మారదు. అందుకనే మీకు కీమో ఇచ్చిన తర్వాత పేషెంట్లు చాలా మంది తినలేరు, మింగలేరు, తాగలేరు. కొంతమందికి కొన్ని 2 రోజులే కాకుండా ఇంకా ఎక్కువ రోజులు కొత్త సెల్స్ రాకపోవటం వల్ల కొంతమందికి చూపులేస్తారు తినడానికి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఒకటి ఈ లైనింగ్స్ కొత్తవి రాకపోవటం, రెండోది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి ఇన్ఫ్లేమ్ అయిన ప్లేసుల్లో ఇమీడియట్ గా రావడానికి రెడీగా ఉంటాయి, అవి కాచు కూర్చొని ఉంటాయి లైనింగ్ గేట్లు తెరవగానే మనం పట్టేసుకుందామని. వాటికి దారిలో పినవటం ఈ న్యూట్రోఫిల్స్ లేకపోవటం వల్ల, గాడ్లు లేకపోవటం వల్ల అటు ఇన్ఫ్లేమ్ అయినా దాని మీద ఈజీగా అటాక్ అయిపోతూ ఉంటాయి. సో ఈ కొత్త కణాలు జనరేట్ అయ్యే వరకు మళ్ళీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద అవగాహన లేకుండా కీమోకి వెళ్ళమాకండి. ఫస్ట్ దీని మీద అవగాహన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెచ్చుకున్న తర్వాత ఈ న్యూట్రోఫిల్స్ గురించి, ఈ మ్యూకోసైటోసిస్ గురించి, వీటి గురించి ముందు నేర్చుకోండి, ముందు వీటి గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే కీమోకి ముందుకెళ్ళండి. నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు మనకి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ డిగ్రేడ్ చేయడానికో లేకపోతే ఇంకోటి కాదండి, వాళ్ళు చాలా మంచి గొప్ప సర్వీస్ ఇస్తున్నారు, వేల మంది ప్రాణాలు నిలబెట్టారు. ఈవెన్ బసవతారకం దగ్గర కూడా ట్రాఫిక్ ఎక్కువైపోవటం, లేకపోతే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవటం, దానివల్ల ఏంటంటే చాలా మంది కీమో కోసం వచ్చే పేషెంట్లు చాలా మంది ఆ ముందు డివైడర్ల మధ్యలో పట్టాలు వేసుకొని పండుకుంటూ ఉంటారండి. మనకి ఈవెన్ అడయారు ఆసుపత్రి, అడయారు దగ్గర కూడా శ్రీరామ్ నగర్ అనేది ఉంటుందంట, అక్కడ 1000 రూపాయలకి 1500 రూపాయలకి పర్ డే రెంట్కి ఇస్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి శానిటైజేషన్ ఉండదు, మురికి కూపంలా ఉంటుంది, ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫుల్ ఆఫ్ ఫంగస్ ఎక్కడ పట్టినా. అటువంటి ప్లేసుల్లో ఈ కీమో చేయించుకొని లోపల కీమో ఇచ్చేస్తారు, డే కేర్లో కీమో ఇచ్చేస్తారు, ఈవినింగ్ వచ్చి ఈ మురికి కూపంలో పడుకుంటూ ఉంటారు అవగాహన లేకపోవడం వల్ల. పాపం మళ్ళీ ఇన్ఫెక్షన్ రాగానే ఈ ఇన్ఫెక్షన్ కోసం మళ్ళీ హాస్పిటల్కి పరిగెడితే లక్షలైపోతాయండి, రోజుకి లక్షలైపోతాయి. డయాగ్నస్ ముందు అది దేనివల్ల వచ్చిందో కనుక్కోవాలి, ఆ సెన్సిటివిటీ చెక్ చేయాలి. గ్రోత్కి ఇస్తారు, గ్రోత్కి ఇచ్చి బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చిందా, ఫంగల్ గ్రోత్ వచ్చిందా చూసుకోవాలి. దానికి మళ్ళీ మైక్రోబయాలజిస్టులు సెన్సిటివిటీ ఏ డ్రగ్ పెడితే సెన్సిటివిటీ ఉంది, ఈ సెన్సిటివిటీ టెస్ట్ లేకుండా కొంతమంది మనీ మైండెడ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో ఒక డ్రగ్ పెట్టేస్తారు. ఏదో ఒక డ్రగ్ పెట్టేసి సార్ ఇప్పుడు సెన్సిటివిటీ ఈ డ్రగ్ వచ్చింది అనగానే ఈ డ్రగ్ ఇమీడియట్ గా పెట్టాలి. పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తారంటే సార్ ఆ డ్రగ్ ఉంది కదా అదేమో మధ్యలో వస్తే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది,
అది అయిపోయిన దాకా మనం వెయిట్ చేయాలి సార్ అంటారు. ఏమండి సింపుల్ గా కల్చర్ 24 అవర్స్ లో వస్తుంది మనకి రిపోర్ట్. 24 అవర్స్ ఫస్ట్ 24 అవర్స్ లేదా ఫస్ట్ 48 అవర్స్ వెయిట్ చేస్తే సరిపోద్ది కదా. అప్పుడు హడావుడిగా ఏదో ఒక యాంటీబయాటిక్ ఏదో ఒక ఫంగల్ స్టార్ట్ చేసేయటం ఎందుకు? తర్వాత మళ్ళీ ఏదైతే సెన్సిటివిటీ ఉన్న డ్రగ్ పెడతానికి మళ్ళీ ఆల్రెడీ పెట్టిన డ్రగ్ కోర్స్ అవ్వలేదని చెప్పి అడ్డం రావటం, అటు పెట్టేదేమో పనికిరాదు, ఇటు పెట్టాల్సిందేమో అది ఉంది కాబట్టి ఇది పెట్టలేము, మళ్ళీ డిసీజ్ ఈ ఏదైతే ఇన్ఫెక్షన్ ఫ్లేరప్ అయిపోద్ది, ఫ్లేరప్ అయిపోయి బాగా ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత పెట్టి మళ్ళీ దాన్ని క్లియర్ చేయడానికి ఒళ్ళంత టైం బట్టి ఈవెన్ పేషెంట్ సమ్ టైమ్స్ చాలా దారుణమైన కండిషన్లోకి వెళ్ళిపోతారు. ఒక పక్క ఆస్తులు అయిపోతూ ఉంటాయి, ఒక పక్క అరచేతిలో ప్రాణాలు. సో ఇన్ఫెక్షన్, కీమో తర్వాత ఇన్ఫెక్షన్ అనేది మెయిన్. దీని గురించి మేము ఎక్కువ ఎందుకు ప్రెస్ చేస్తున్నాం అంటే కోవిడ్ అనేది ఇన్ఫెక్షన్, మేము ఇదివరకు ఇన్ఫెక్షన్ స్పెషాలిటీలో మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ కీమో తర్వాత జరుగుతున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో పేషెంట్ల యొక్క పరిస్థితి చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేశాం. సో దీని కంట్రోల్ కోసం ఓకే, ఇక్కడ మేమేదో ప్రొడక్ట్లు ప్రమోట్ చేయడానికి ఇంకో దానికో కాదు. నేను చాలా చాలా రీసెర్చ్ చేసి ఎతికిన తర్వాత ఈవెన్ ఎల్జీ వాళ్ళే ఎయిర్ ప్యూరిఫైర్లు చూశాను నేను. ఎల్జీ ప్యూర్ క్యూర్ ఏదో ఉంది, మాస్క్ మొహానే పెడతాం బట్ వెయిట్ చాలా ఉంది, చూడటానికి షో బాగుంది కానీ వెయిట్ చాలా ఉంది, లీకేజెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఉన్నాటిలో ద బెస్ట్ ప్రోడక్ట్ నాకు వీళ్ళది, ఏరోపాడు వాళ్ళది మటుకు నాకు బెస్ట్ కనిపించింది. చాలా ఒక్క యాంటీబయాటిక్ ఆయిల్ కాస్ట్ నుంచి ఉండదు, వచ్చిన తర్వాత ఇబ్బందులు పడేదానికంటే వెరీ స్టార్టింగ్ నుంచి. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను వాళ్ళతో, ఎస్పెషల్లీ మన ఫాలోవర్స్కి మీరు మల్లిక్ పరచూరి 25 అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో అప్లై కూపన్ దగ్గర కానీ కొడితే మీకు 25% డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఎస్పెషల్లీ మనం దాన్ని పీపుల్కి అవగాహన కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తాం, దీనివల్ల మీకు మంచి బిజినెస్ వస్తుంది కాబట్టి మా ఫాలోవర్స్కి మటుకు ఖచ్చితంగా ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వండి. ఎఫర్డబుల్ ప్రైసెస్లో ఇంకా వాల్యూమ్ పెరిగితే వాళ్ళు కూడా ప్రైస్ తగ్గియడానికి చూస్తున్నారు. ఇక్కడ ఇది ఎసెన్షియల్ కమోడిటీ. ఇదే టైప్లో మీకు ఇదే టైప్లో ఏదైనా ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మాస్క్ ఉంటే అది వాడండి, అట్లాగే రూమ్లో హెపా ఫిల్టర్స్ వాడండి, అట్లాగే బాత్రూమ్ రూమ్ డిజిన్ఫెక్షన్ కోసం ఉన్నాయి. సో పెరాక్సైడ్ ఎక్కువ నేను ఎందుకంటానంటే సోడియం హైపోక్లోరైడ్ లేకపోతే ఆధారు ఆల్కహాల్స్ వెరీ కాస్ట్లీ, మనం ఎఫర్ట్ చేయలేము, ప్లస్ మిల్ ఎక్కువ. బట్ పెరాక్సైడ్ ఏంటంటే ఈవెన్ మనకి ఇమ్యునోసెల్స్ కూడా పెరాక్సైడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఈవెన్ క్యాన్సర్ కిల్ చేయడానికి కూడా పెరాక్సైడ్ హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ ఎయిర్లో ఉన్నా కూడా మనకు అది హెల్ప్ అవుతుంది తప్ప ప్రాబ్లం కాదు. రెండోది చాలా ఫాస్ట్గా క్విక్గా ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంది. సో పెరాక్సైడ్ చిన్న బాటిల్స్ మనకి ఈ డిమార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ స్ప్రేయర్లో 2 times వాటర్, 1 times 3% హైడ్రోజన్ పెరాక్సైడ్, లేదు మీకు 6% హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరికింది అంటే 5 times వాటర్ 1 time పెరాక్సైడ్ మిక్స్ చేసుకొని ఎప్పుడు జేబులో పెట్టుకోవటం. మీ అటెండెంట్లు పేషెంటు అటెండెంట్లు ఎప్పుడు ఇది పెట్టుకోవటం. ఎక్కడికన్నా ఎయిర్ ఇది నమ్మకం లేని ఎయిర్ అనుకుంటే అక్కడ స్ప్రే చేసుకోవటం, ఫిల్టర్ మాస్క్ తీయాలి అనుకుంటే చేతులు అవి వాష్ చేసుకోవటం పెరాక్సైడ్తో స్ప్రేతో. 1% మించి వాడకండి ఎందుకంటే మళ్ళీ చేతి మీద పొట్టులు ఎగిసిపోతుంది, పెరాక్సైడ్ 1% మించి వాడద్దు. సో ఇన్ఫెక్షన్స్కి సంబంధించిది మెయిన్ న్యూట్రోఫిల్స్. రెండోది న్యూట్రోఫిల్స్ ముందు కీమోడ్రగ్స్ ఇచ్చిన తర్వాత న్యూట్రోఫిల్స్ తగ్గుతాయి, తగ్గినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇమీడియట్గా న్యూట్రోఫిల్స్ రికవరీ కోసం మనకి ఈ ఫిల్గ్రాస్టిమ్ ఇట్లాంటి సిజిఎస్ఎఫ్ డ్రగ్స్ ఉంటాయి అవి ఇస్తారు. అవి ఇచ్చినా కూడా అవి ఏంటంటే బోన్ మ్యారోలో స్టిక్ అయి ఉన్నటువంటి బయటకు వస్తాయి తప్ప అంతకుమించి అడిషనల్ బెనిఫిట్ రావట్లేదు. ఈవెన్ మనకి లోడో స్టెరాయిడ్లో కూడా న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి, బట్ అంత ఊహించిన స్థాయిలో ఎందుకంటే సైజ్ సైకిలే ఇబ్బంది పడింది. బట్ ఒక చైనీస్ స్టడీ ఉంది, ఆ చైనీస్ స్టడీలో ఏంటంటే బర్బమైన ఉంటుంది. మనం రెగ్యులర్గా బర్బరైన్ డయాబెటీస్ కొలెస్ట్రాల్కి మనం చెప్తా ఉంటాం, బట్ దిస్ ఈజ్ బర్బమైన్, సేమ్ ప్లాంట్ నుంచే వస్తుంది. బట్ బర్బమైన్ ఇంప్రూవ్డ్ న్యూట్రోఫిల్స్ వెరీ క్విక్లీ. ఆల్రెడీ 450 people మీద చేసిన స్టడీ కూడా ఉంది, దాంట్లో బర్బమైన్ మంచి రిజల్ట్స్ వస్తుంది. అటువంటి బర్బమైన్ లాంటి సప్లిమెంట్స్ కీమో జరిగినప్పుడు ఓన్లీ వాడటం. బట్ ఓన్లీ బర్బమైతో ప్రాబ్లం ఏంటంటే బర్బమైన్ ఈజ్ ఏ కాల్షియం ఛానల్ బ్లాకర్, బీపీ కూడా కొంచెం తగ్గిస్తుంది. బీపీ మానిటర్ చేసుకుంటూ ఒక 100 mg బర్బమైన్
డైలీ వన్స్ ఇట్లా మన యొక్క ఫిజిషియన్ అడ్వైజ్ మీద బర్బమైన్ వాడుకుంటే మనకి ఫిల్గ్రాస్టిన్ కంటే కూడా స్పీడ్గా బర్బమైన్తో కౌంట్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, అట్లాగే ఇంకొక కామెడీ ఏంటంటే మనకి కీమో ఇచ్చినప్పుడు పీపుల్ ఏంటంటే కొంతమంది బొప్పాయి ప్లేట్లెట్లు డెంగ్యూలో ప్లేట్లెట్లు తగ్గితే బొప్పాయి వాడితే పెరిగాయి కదా అని చెప్పి కీమో ఇచ్చినప్పుడు కూడా బొప్పాయి వాడుతూ ఉంటారు. బొప్పాయి అనేది ఏంటంటే మనకి బొప్పాయిలో పపాయిన్ లైక్రోటేజ్ అని ఒక లేటెక్స్ ఉంటుంది. ఆ లేటెక్స్ ఏంటంటే మనం ల్యాబ్స్లో కూడా వాడుతూ ఉంటాం, యాంటీబాడీస్ని ఎఫ్ఐ రీజన్ ఎఫ్సి రీజన్ని బ్రేక్ చేయడానికి, యాంటీబాడీస్ని రెండు ముక్కలు చేయడానికి వాడుతూ ఉంటాం. డెంగ్యూలో ప్రాబ్లం ఏంటంటే డెంగ్యూలో ఫస్ట్ టైం డెంగ్యూ ప్రాబ్లం కాదు, సెకండ్ టైం డెంగ్యూ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈ ఏడీఈ అంటారు, యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అంటారు, యాంటీబాడీనే వెళ్ళి ప్లేట్లెట్లని, మన యాంటీబాడీస్ వెళ్ళి ప్లేట్లెట్లని చంపేస్తాయి. ఈ ప్లేట్లెట్లను చంపేసే యాంటీబాడీలను బ్రేక్ చేయడానికి ఎప్పుడైతే మనం బపాయిన్ లైక్ ప్రోటీజ్ అనే బొప్పాయిలో ఉండే లేటెక్స్ని ఎప్పుడైతే మనం ఇన్ఫ్యూజన్ ఇచ్చామో ఈ యాంటీబాడీలను లేపేస్తాయి కాబట్టి ప్లేట్లెట్లు సర్వైవ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ప్లేట్లెట్ల కౌంట్స్ పెరుగుతాయి. బట్ ఇక్కడ కీమోలో ఏంటంటే కీమో ద బోన్ మ్యారో ఇస్ సప్రెస్డ్, బోన్ మ్యారో సప్రెషన్లో అసలు ప్రొడక్షనే లేనప్పుడు ఇక్కడ ఈ మనకి బొప్పాయితో ప్లేట్లెట్లు పెరగవు. కీమో ఇచ్చిన దాంట్లో బొప్పాయితో ప్లేట్లెట్లు పెరగవు, ఇంకా అదర్ కివీ ఇట్లాంటి వాటితో ఏమన్నా వాటికి సంబంధించిన మెటబాలిటీస్ వాటికి సంబంధించిన అవి పుడతానికి కావాల్సిన రా మెటీరియల్ ఇంప్రూవ్ చేయడానికి పనికొచ్చే మెటీరియల్ ఇవ్వడం వల్ల ఏమన్నా ప్లేట్లెట్స్ పెరుగుతాయి కానీ బొప్పాయితో మటుకు మీకు డెంగ్యూలో వచ్చిన బెనిఫిట్ కీమోలో రాదు. అట్లాగే ఈ మ్యూకోసైటిస్, ఇప్పుడు ఏదైతే ఇందాక మనం ఈ ఇది మొత్తం ఇన్ఫ్లేమ్ అయింది అని చెప్పాం, ఎందుకంటే రెండు రోజులకు ఒకసారి ఈ స్టమక్ లేయర్ కూడా మనకి రీప్లేస్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ఇంప్రూవ్ కాదు. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి, పీపుల్ తినలేరు ఏమి తాగలేరు ఆల్రెడీ కీమో వెయిట్ లాస్ ఇస్తుంది అంటే, క్యాన్సర్ వెయిట్ లాస్ ఇస్తుంది అంటే మళ్ళీ అడిషనల్గా ఈ మ్యూకోసైటిస్ వల్ల మనకి ఏదైతే ఈ లైనింగ్ ఇన్ఫ్లేమ్ అయింది ఏమి తినలేము, అటువంటిప్పుడు తిండి తగ్గించేస్తారు. ఆ తిండి తగ్గించిన వాళ్ళు ఏంటంటే మన కీటోడైట్ లాగా ఆయిల్, ఆలివ్ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ ఈ రెండు మనం డైరెక్ట్ డ్రింక్ చేసినందువల్ల 10 ml ఈచ్ అవర్లీ మనం డ్రింక్ తీసుకున్నట్టు వల్ల డ్రింక్ చేసినందువల్ల ఇటు క్యాలరీ ఇంటేక్ సరిపోతుంది, రెండోది రకరకాల ఈవెన్ కోకోనట్ ఆయిల్ లేకపోతే ఆలివ్ ఆయిల్ దాంట్లో ఉన్న రకరకాల పాలిఫినాల్స్ లేకపోతే మోనోలారిక్ యాసిడ్ ఇటువంటివన్నీ కూడా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ ఫంగస్ యాంటీబయాటిక్ని అడ్డుకోవటంలో, అట్లాగే క్యాలరీస్ సరిపోతాయి, వెయిట్ లాస్ రాదు, అట్లాగే మీకు ఈ లైనింగ్ అంతా ఒక లేయర్ లాగా ఇది ఏర్పడటం వల్ల మీకు ఇన్ఫ్లమేషన్ కూడా అంత ఉండదు, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుద్ది. సో వీటిని ఎలివేట్ చేయడానికి కొబ్బరి నూనె తాగటము లేకపోతే ఆలివ్ ఆయిల్ తాగటము 10 ml ఈచ్ సింగిల్ టైం 10 ml తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే డయారియా మోషన్స్ వచ్చేస్తాయి. సో 10 ml అవర్లీ తీసుకోండి, ఒకసారి మీ మోషన్స్ కూడా చెక్ చేసుకోండి, ఒకవేళ మోషన్స్ మరీ ఎక్కువగా అనిపిస్తున్నాయి అనుకోండి మీరు సింపుల్ ఏంటంటే మళ్ళీ మెంతుల పొడి మజ్జిగలో కలిపి తాగేసుకుంటే మళ్ళీ మోషన్ వాళ్ళు షట్ అయిపోద్ది. ఓకే, బాగా లూజ్ మోషన్ వచ్చినప్పుడు మెంతుల పొడి కలుపుకుంటే సరిపోతుంది, మోషన్ అయిపోతుంది. లేదు అనుకున్నప్పుడు నార్మల్గా 10 ml ఈచ్ తీసుకోవటం వల్ల ఇటు ఇన్ఫ్లమేషన్, ఈ నొప్పి తగ్గుతుంది, క్యాలరీ ఇంటేక్ సరిపోతుంది, యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్న మెటీరియల్ కాబట్టి వాటి నుంచి రక్షణ ఉండదు. ఈ న్యూట్రోఫిల్స్ రికవరీ వరకు మళ్ళీ మీ సిబిపిలో 3 రోజులకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మీ న్యూట్రోఫిల్స్ 4000 దాటాయి అనుకోండి, ఇంక ఈ ప్రోటోకాల్స్ అన్ని అవసరం లేదు, కంటిన్యూ చేస్తే మీ ఇష్టం, కంటిన్యూ చేయకపోతే ఇబ్బంది కూడా ఏం లేదు, చేసుకోవటం మంచిది. 4000 ఏబో ఉన్నప్పుడు మళ్ళీ 4000 కంటే కీమో ఇస్తున్నారు అనగానే మళ్ళీ రెడీ, మన వెపన్స్ మొత్తం రెడీగా ఉంచుకోవడం, మళ్ళీ అగైన్ హెపా ఫిల్టర్ రూమ్ లో హెపా ఫిల్టర్ ఆన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ బాటిల్ చేతిలో, ఒక చేతిలో ఇంకొక చేతిలో ఎలక్ట్రికల్ మాస్క్, ఇవన్నీ ఇమీడియట్లీ ప్రోటోకాల్. మీకు వచ్చే ఫుడ్ కూడా వేడివేడి తినండి, ఫ్రిడ్జ్ లో పెట్టింది ఫుడ్ అనేది ముట్టుకోవద్దు, ఫ్రిడ్జ్ లో పెట్టారు అంటే దాని మీద ఫంగస్ ఉంటుంది, దాని మీద బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే, మీకు అన్నం ఎలా బాసిపోద్ది, వీటితోనే ఫంగస్తోనే 2 రోజులకు బాసిపోద్ది కదా, అంటే మీకు ఆల్రెడీ స్టార్ట్ అవుద్ది, ఎక్కువ అయ్యేది నెక్స్ట్ డేకి ఎక్కువ అవుద్ది.
సో ఏంటంటే అసలు ఉన్నదని కాదు, 2-3 గంటల్లోనే మీకు రావడం మొదలైపోద్ది. అందుకని ఏదైనా కూడా కీమో పేషెంట్స్ వేడి వేడి వస్తువులు మాత్రమే అలా స్టవ్ టు మౌత్ అన్నట్లు ఉండాలి. స్టవ్ మీద నుంచి దింపామా ఎమ్మటనే వాళ్ళకి పెట్టేశామా ఇలా ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్లే వాళ్ళు కూడా ఫుల్గా పెరాక్సైడ్ స్ప్రే చేసుకుని మాత్రం 2 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవి ముట్టుకోవాలన్నా పెరాక్సైడ్తో కొట్టుకునే ముట్టుకోవాలి. వాళ్ళకి ఏవైనా బయట నుంచి వస్తువులు ఇవ్వాలి అంటే పెరాక్సైడ్ స్ప్రే చేసి ఒక 2 నిమిషాల తర్వాత మాత్రమే ఆ వస్తువులు వాళ్ళకి ఇవ్వాలి. బేసిక్గా ఈ ప్రోటోకాల్ పాటించండి, 99% మీకు బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు. ఇంకా కర్మగాలు వస్తే ఇంకా అది ఇంకా దేవుడి కార్యక్రమం, మనం ఏం చేయలేము. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండటం కోసం 99% వీటి నుంచి రక్షణ ఉంటుంది. తక్కువ ఖర్చులో, పెద్ద ఖర్చే కాదు, ఎందుకంటే అక్కడ ఖర్చుతో పోలిస్తే అసలు ఖర్చే కాదు ఇది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్ మీద మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.